హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ అండి. హా, ఫస్ట్ టైం నేను ఒక ప్లేస్కి వెళ్తున్నా. అదేంటి చెప్పు సోని, చెప్పు. తెలియదా, అరకు వెళ్తున్నాం. ఫస్ట్ టైం వాళ్ళు, కానీ ఒకసారి మా వారు అయితే వెళ్ళారు, కానీ మేము వెళ్ళలేదు. వెళ్తున్నాం, ప్లాన్ చేసుకున్నాం. సో ఇక్కడ మేము పెట్రోల్ కొట్టించుకుంటాం. మా ఇంటి ఇంకా మా ఇంటికి దగ్గరలోనే ఉన్నాం. మనం వెళ్ళేసరికి 2 అవర్స్ పెట్టిందా, 1.5 2 అవర్స్ అయితే పెట్టేస్తుంది. అయితే పెట్రోల్ కొట్టించడం అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, అరకు వెళ్ళేటప్పుడు కార్లో కంటే ట్రైన్లో బాగుంటుందంట. ట్రైన్లో ఎందుకు బాగుంటుంది నాకు తెలియదు, నువ్వు చెప్పు. ట్రైన్లో ఎందుకు బాగుంటుంది? ట్రైన్లో ఎందుకంటే ట్రైన్లో వెళ్ళినప్పుడు టన్నల్స్ అవి ఉంటాయి కాబట్టి కొండ పైన బాగుంటుంది. అంటే స్లోగా ట్రైన్ అయితే స్లోగా మూవ్ అవుతుంది. తర్వాత కొండ పైన చాలా హైట్ లో వెళ్తుంది కదా, వ్యూ బాగుంటుంది అనమాట. చూడటానికి వ్యూ బాగుంటుంది, బాగుంటుంది. అందరూ ఎంజాయ్ చేసి టన్నల్స్ వచ్చినప్పుడు అరుస్తారు అనమాట అందరు. జస్ట్ ప్యాసింజర్స్ అందరూ అరుచుకుంటా. అరకు రీచ్ అయ్యే దగ్గరలో అరకు ఆ పీపుల్ సైడ్ అంటే నీళ్ళు చల్లుతారు, ట్రైన్ కి నడిపిస్తారు. కార్ లో వెళ్ళి చెరువులు మూలిక అందుకే ఎంజాయ్ చేస్తారు అనమాట. బాగుంటుంది. ఈసారి వెళ్ళేటప్పుడు మాత్రం ట్రైన్ లో వెళ్తాయి. ఎందుకంటే ఇప్పుడు మా ఫ్యామిలీలో మా అబ్బాయి మిస్ అయ్యాడు, వాడికి హాస్టల్లో ఉంటాడు కాబట్టి 2 డేస్. సో మా అబ్బాయికి ఏంటంటే హాలిడేస్ లేవు కాబట్టి, 10th క్లాస్కి వచ్చాడు కాబట్టి మేము వాడిని తీసుకువెళ్ళట్లేదు. నెక్స్ట్ వాడు 10th అయిపోయాక మేము మళ్ళీ ప్లాన్ చేస్తాం అందరం కలిసి వెళ్ళటానికి. అప్పుడు వాళ్ళ తాతయ్య నాన్నమ్మను కూడా ప్లాన్ చేద్దాం. వాళ్ళు కూడా ఎప్పుడూ చూడలేదు కదా, అందరం కలిసి అలా సరదాగా ట్రైన్లో వెళ్ళడానికి ట్రై చేస్తాం. ఈసారికి ఇంకోటి ఏంటంటే, మేము అనుకోకుండా అరకు వెళ్తున్నాం కాబట్టి ట్రైన్కి టికెట్స్ కూడా లేవంట, అందుకు మేము కార్లో వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి అక్కడ వ్యూ బాగుంటుందంట. రైనీ సీజన్ బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి అనేసి, కొండల ఏరియా కదా అని. కాశీపట్నం అంట. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నట్లు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఫోటో ఉంది. లోకం పిల్లని చూడేలా పట్టుకున్నా, ఎన్ని మంకేసా అంటే ఎవరు ఏం వేస్తామా అని పాపం చూస్తున్నాయి. మనిషి కూర్చున్నట్లే పిల్లలు చూడేలా ఎత్తుకొని అలా పైకి వెళ్తూ ఉంటాం. కొండ ఏరియా ఇదంతా కూడా వీకెండ్ కాబట్టి చాలామంది బైక్ మీద వచ్చేసుకుంటున్నారు. స్టూడెంట్స్ అలాంటి వాళ్ళు బైక్ మీద వచ్చేస్తున్నారు. పెట్టుకుంటే చెవులు ఇచ్చుడు మన ఫ్లైట్లో వెళ్తే ఎలా ఫీలింగ్ వస్తుందో అలా వస్తుంది. అంటే అప్పెక్కుతున్నాం కదా, దీనికి పైకి వెళ్తున్నాం. ఇది చాలా పైకి వచ్చాము, ఎందుకంటే పైకి వెళ్తున్నాం కదా. అవునవును, ఇప్పుడు డౌన్కి చూస్తే చూడు ఎంత డౌన్కి వెళ్ళిపోయి వచ్చాము పైకి.
సేమ్ ఫ్లైట్ లో ఇలా ఫీలింగ్ వస్తుంది అలా కదా, బ్లాక్ అసలు ఎంత రోడ్డు వేసినందుకు చెప్పుకోలే. ఇంకా చూడమ్మా పైకి వెళ్తున్నా ఆల్మోస్ట్. ఓ మై గాడ్, ఇంకొక 5 అడుగులు ఎక్స్ట్రా ఇక్కమన్న. 5 అడుగులు ఇప్పుడు ఇంకొక 5 అడుగులు ఇక్కుతాం ఎక్స్ట్రా. అక్కడ ఉండే వెళ్తాము. ఓ చాలా డేంజర్ కర్వ్ అన్నమాట. పుల్ ఆగిపోతుంది కొత్త పోదర వేయడం బండి అయిపోయి వెనక్కి వెళ్ళిపో భయం. అందుకే జాగ్రత్తగా వెళ్ళాలంటారా. చాలా చాలా పైకి వచ్చాం మనం కాదు. మేఘాలు ఎలా కనిపిస్తుంది కష్టమే. చాలా మంది సైకిల్ తో అది వేరే సైకిల్. అదిగో అక్కడ నుంచి మేము వచ్చాం డౌన్ నుంచి. కింద నుంచి వచ్చామా, అందుకే చెవులు కూడా బ్లాక్. ఇది ఫోటోషూట్ తీసుకుంటాం. కొండ ప్రయాణం అయిపోయింది మాది. కొండ ప్రయాణం అయ్యేసరికి నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి, తిప్పుతుంది. సో అలా వెళ్తూ తేనె ఇవి ఉంటాయి కదా, తేనె కాఫీ. అంటే తేనె అది ఎక్స్పైర్ అయిపోద్ది అంటావా ఉంటుంది అంటావా? నేచురల్ కదా, మిక్సింగ్ ఉంటుంది నేచురల్. చాలా వరకు లైక్ మిక్సింగ్ చేస్తారు అనుకో, బెల్లం వాటర్ లాంటివి. ఫీల్ కూడా ఉంటుంది, మాంసం ఉంటుంది, మనం చూసుకోవాలి. అక్కడే పిండేస్తాను అంటారు కదా. చెట్లే ఉన్నాయి అసలు, అందుకని ఎప్పుడు చల్లగా ఉంటుంది. బాగుంది అసలు ఆ వ్యూ. వ్యూ చాలా బాగుంది అసలు, ఎంత బాగుందో. అందుకే సినిమాలు కూడా ఇటువైపే తీస్తుంటారు. ఈ అర్థం వేసారు ఇప్పుడు చాలా డౌన్కి వెళ్ళాలి. బర్ర కేస్ చూడడానికి వెళ్తున్నాము, అప్పెక్కి మళ్ళీ డౌన్ దిగాలి.
ఇంటర్ కూడా వచ్చేస్తాం. బొంగులో చికెన్ ఇక్కడ తయారు చేస్తున్నారు. బొంగులో ఫైనల్గా మేము బొర్రా కేవ్స్కి వచ్చేసాము. చాలా మంది టూరిస్టులు ఉన్నారు. ఇక్కడ నుంచి ఇంకా పైకి ఎక్కాలి. ఎక్కలేకపోతున్నాం. ఇక్కడ ఏంటంటే హాయ్ మంకేష్ చూడండి, ఫోన్ కూడా ఒట్టుకెళ్ళిపోవు కదా. ఏంటి కొత్త డ్రెస్లు పోల్చుకున్నారు? పాము ఇవి బర్రా కేవ్స్ డౌన్కి దిగాను. బొర్రా కేవ్స్కి వచ్చేసాము. బొర్రా కేవ్స్ అంటే ఒక రంధ్రంలో ఉంటుంది. లైటింగ్ సెట్ అలా పెడతారా? ఎలా చూడడానికి వస్తుంది జనం. అసలు కట్టిందానికి కింద మిట్లు అవన్నీ వేసిందానికి చెప్పుకోలే. కదండి వెళ్దా. సో నీ రోజుతో నువ్వు సెట్ అయిపోయి ఇంకా ఉన్నా. అమ్మో ఇప్పటికే చాలా మెట్లు దిగా మొత్తం గృహంలో. అంటే ఒక కొండలో ఒక పెద్ద హోల్ ఉన్నట్లే కదా, అంతే కదా. అజంతా ఎల్లోరా కేవ్స్ బొర్రా కేవ్స్ ఇవన్నీ నేచురల్ గా. ఎలా తెలిసింది ఇలా ఆ కిందలు వెళ్ళి ఆ చిన్న హోల్స్ వెళ్ళి వెళ్తుండలా? లావుగుండే వాళ్ళు వెళ్ళరేమో వెళ్ళి. భలే ఉన్నాయా రాలు అసలు. Thank you.
వర్షం వెదురుతో తయారు చేసేవి అంత బాగున్నాయండి, అసలు చాలా బాగున్నాయి. అదేంటది వద్దన్నది మా అమ్మ, అమ్మ వద్దా ఇది, ఇది ఎంత రూపీస్ అంట ఆయిల్ మనమే ఇందులో పోసి మరిగించాలా? బయట బయట గోరువెచ్చం చేసి దాంట్లో వేయాలండి. గోరువెచ్చం చేసి ఇంద్రియంలో వేయాలి. ఇవేంటి కుంకుడుకాయలా? ఇవి గుండ్రంగా ఉండేవి సిక్కకాయ కుంకుడుకాయ కుంకుడుకాయ రెండు సంవత్సరం వాడుకోవచ్చు. రెండు సంవత్సరం ఒక ఐన్ అయిపోతుంటే మనమే ఐన్ పెరుగుద్దా, హెయిర్ గ్రోత్ కంట్రోల్ అవుతాయి, చుండ్రులు పట్టకుండా ఉంటాయి. మెయిన్ ఇందులో ఏంటి మెయిన్? మెయిన్ ఏంటి? వట్టివేలా ఆదివాసి హెయిర్ ఆయిల్ వాళ్ళు ఇవే చేస్తారా? అదండి హెయిర్ గ్రోత్ అవుతాయండి, హెయిర్ ఫాల్స్ కంట్రోల్ అవుతాయి. గ్రోత్ అంటే ఒక 26 ఎకర్స్ ఉంటాయి అక్క, గులాబీ పూలు తెలుసు కదా, అవి దీని దీనికే ఒట్టి వేయాలంటారు అంతే. నువ్వులను వేయచ్చా? నువ్వులు ఏ ఆయిల్ వాడుతుంటే ఆయిల్ అక్క, కొబ్బరి ఆయిల్ అని కాదు, అంటే ఇప్పుడు వాడుతుంటారు కదా హెయిర్ కి ఆయిల్ కూడా వేసుకోవచ్చు. గోరువెచ్చం చేసి తగ్గదా? 50 తగ్గించండి, మాకు 80 పడుతుంది అక్క, మేము 100 కంటా. మీరు ఎక్కడే సైర్ ఇక్కడ కావునా? అదే అరకు వెళ్ళి అయితే మీకు 150, వైజాగ్ అయితే 150. మామూలు షాపులు అయితే అన్ని దగ్గర ఫోన్ పేలు ఉంటాయని. ఇయర్ రింగ్స్ ఎంత? ఇది 50 అక్క, అవి అట్టపల్లె. హస్బెండ్ చిన్నపిల్లలాగా గొట్టాలని ఫింగర్స్ పెట్టుకొని తింటున్నారు. చిన్నప్పుడు అలాగే తినేవాళ్ళం కదా, ఇప్పుడు అలాగే తింటున్నారు. మాకు బుర్రాకే చూడటం అయిపోయింది, ఇప్పుడు వాటర్ ఫాల్స్ చూడటానికి వెళ్తున్నాము. మా పాపకు ఓపిక కూడా అయిపోయింది, ఓపిక లేదు. బుర్రా కేసు ఏంటంటే చాలా డౌన్, ఎవరు లేరు జనాలు, తెలియకుండా ఏముందని వచ్చేస్తున్నాం. అది కూడా వెళ్తున్నారు వెళ్తాయి. వాటర్ ఫాల్స్ అంటే ఈ అడవుల్లోకి అలా వెళ్ళాలి, నడుచుకుంటూ అలా దిగుతూ పైనుంచి దిగి ఇలా వెళ్తా వెళ్ళాలి. కానీ చాలా ఓపిక ఉండాలి, నడవగలిగే కెపాసిటీ అయితే ఉండాలి, స్ట్రెంత్ ఉంటేనే వచ్చేద్దిలే పర్వాలేదు, వచ్చేది పర్వాలేదు, లూజ్గా చూస్తాను, చూసి చెయ్యాలి వద్దా ఆలోచిస్తాను. వాటర్ఫాల్స్కి ఏంటంటే మన ఓన్ వెహికల్ అనేది రాదు, వాళ్ళు వేరే జీపు వేస్తున్నారు. పర్ హెడ్ 200 అనమాట, 6 కిలోమీటర్స్ ఉంటుందంట. కానీ చాలా రాళ్ళు రప్పలు అంటారు కదా అలా ఉన్నాయి, ఎక్కించడానికి కూడా చాలా కొండపైకి వెళ్ళినట్లు వెళ్ళాలి, వాళ్ళే తేగలరు అలాగా. కొండ ఎక్కలా, సరే. మా పాప ఓపిక చాలా తక్కువ, అంతే పరిగెత్తుకో.
పరిగెట్టద్దు, పరిగెట్టి తలసిపోతా. హో కొండక్క, ఇలా పైకి ఎక్కాలన్నమాట. అది ఎంత ఏది కూడా అంత ఈజీగా చూడలేకపోతున్నా, కష్టపడి చూడవలసి వస్తుంది. నేచర్ సూపర్ వ్యూ. వా రెస్ట్ ఇక్కడ ఫుడ్ కావాలి కదా, ఎనర్జీ ఉండాలండి. ఓ మై గాడ్, అక్కడ ఏదో వజ్జీ ఉంది, అట్టిగా వజ్జీ అది ఒకటేగా. కొండేరియా కదా, వాళ్ళు వాటర్ ఫాల్స్ చూడాలనుకుంటారు గోపి, వాటర్ ఫాల్స్ చూపించి వెళ్ళాలి, వాటర్ ఫాల్స్ చూపించి వెళ్ళాలి మన. ఓకేవా గోపి? పాపం మా పాప, ఇదేనా వాటర్ ఫాల్స్? అక్కడ ఉంది ఏమే స్నానం ఫోన్
వాళ్ళ ఫోటో తీయాలా, ఫోటో తీయాలా, అక్కడ ఉందండి, అక్కడ ఉందండి. ఇది లాక్ ఇది చాలా కష్టపడాలి, ఇది చూడాలని చాలా కష్టపడాలి. నేను అదా వచ్చేద్దాం చూడచ్చు. ఎవరు లేకపోతే వచ్చాయి ఉంటావా, అక్కడ కూర్చో, అక్కడ కూర్చో, అక్కడ కూర్చోమ్మా, కూర్చో కూర్చో సరే కూర్చో. చాలా బయట ఎత్తులే వస్తుందా అంతలే బా, నాకేం ప్రో పెట్టు చాలా నాకు పెట్టేస్తుంది, డౌన్లోడ్ చేస్తే పెట్టుదే వస్తాయి ఇక్కడ ఎలా కావాలి మాసాలు కానీ వస్తాయి ఫైనల్గా మాది వాటర్ ఫాల్స్ అయిపోయింది. కటిక జలపాతం అన్నందుకు చాలా అలాగే ఉంది, ఎందుకంటే చాలా కష్టపడితే కానీ మనం అది చూడలేము. కట్టిక అంటే కష్టం కదా, కష్టపడి వెళ్ళాలి మనం నేచురల్గా చూడాలంటే. కానీ ఒక్కసారి ఏదైనా సరే అరకు అంటే ఒకసారి వచ్చి అందుకే మళ్ళీ మళ్ళీ అయితే చూడలేము. వాటర్ ఫాల్స్ అనేవి ఒకసారి చూడగలం, మళ్ళీ మళ్ళీ అయితే చూడలేము. ఏది కూడా కష్టపడి ఇప్పుడు అక్క బర్రా కేవ్స్ అంతే ఎక్కాలి. ఇక్కడ వర్షం పడుతుంది ఇప్పుడు ప్రజెంట్, కానీ ఎప్పుడు కూడా ఇక్కడ కూల్గా ఉంటట్లుంది, ఎందుకంటే చెట్లు ఉన్నాయి అడవి కదా, అలా వర్షం పడుతూనే ఉంటుంది అనుకుంటా. చాలా బాగుంది అసలు క్లైమేట్ అయితే మాత్రం బాగుంది, కూల్ కూల్గా. కానీ స్నానాలుగా బాగుంది, కానీ అక్కడ స్నానం చేయడానికి చాలా బాగుంది, కానీ లేడీస్కి కొంచెం ఇబ్బంది, డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి ఇబ్బంది అక్కడ. బుర్రా కేవ్స్, కటిక వాటర్ ఫాల్స్ రెండు అయిపోయాయి.
తర్వాత అక్కడ నాయుడు మెస్ అని ఉంది, అక్కడ భోంచేసి వచ్చేస్తున్నాము. అరకు అరకు వెళ్ళిపోతున్నాము. రేపు మిగతా అన్ని రేపు చూస్తాం, ఎందుకంటే చాలా స్ట్రెయిన్ అయిపోయాం. హోటలా? హోటల్ అక్కడికి వెళ్ళాక చూస్తాం. నేను హోటల్ తీసుకున్నా, ఎలా ఉంటుంది మాకు తెలియదు. ఇంకా కానీ మెస్ బాగుంది కదా, మెస్లో ఫుడ్ బాగుంది. మెస్ కాదు, మెస్ బాగుంది, మెస్లో ఫుడ్ కూడా బాగుంది. ఎలా ఉంటుంది ఏమో అనుకున్నాం కానీ చాలా బాగుంది. నీట్గా ఇంకేటో వస్తాయండి రేపు. కష్టం చూడ, ఏ చూడాలన్నా కష్టపడి చూడాలి. అంత లేదులే, ముసలాలు వచ్చారండి, హార్ట్ అటాక్ వచ్చి అక్కడ చచ్చిపోయి రావడమే కానీ తిరిగి వెళ్ళడం ఉండదు ముసలాలే. మేము అనుకున్నాం నెక్స్ట్ ఏమో మా అత్తయ్య గారిని మామయ్య గారిని కూడా తీసుకొద్దాం అనుకున్నాం. అంటే మీ నాన్న నడుస్తాడు కానీ నడవలేదు, చెమటలు గారేస్తుంది అమ్మ పని చేసేస్తారు. కానీ ఫుడ్ బాగా తినేసా, బాగుందని మన ఇంట్లో ఉన్నట్లే ఉంది. అందుకని నాకు బంగాళదుంప నచ్చింది బాగా. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, గుడ్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. మార్నింగ్ మేము వచ్చేటప్పుడు గుడ్ సైకిల్ కూడా తొక్కుని పై కొంతవరకు వస్తారేమో కదా, మొత్తంగా రారు అనుకుంటున్నాను. సైకిల్ తొక్కుని వస్తారంటే ఫుల్ ఎక్సర్సైజ్, ఎవరైనా డైటింగ్ చేసి. ఏంటి ఇక్కడ తేనె, తేనె అమ్ముతారు. మెయిన్ మేము ఏంటంటే అరకులో తేనె, నెక్స్ట్ కాఫీ పొడి బాగుంటుంది అంట, అది మా హస్బెండ్ చెప్పారు బాగుంటుంది ఆ రెండు వచ్చేటప్పుడు తీసుకోవాలని. కానీ మేము చాలా కొన్నాం, మేము చాలా కొన్నాం. అదేంటనేది నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను. ఏంటి ఏంటి కొన్నాము అనుకోండి. అది అసలు అక్కడ ఏరియాలో లేకుండా ఇంటికి పారిపోతుంది అన్నమాట. బాగున్నాయి అవి చిన్నగా, అమ్మో చిన్న వస్తాయండి. ఉండే హోటల్ వచ్చేసింది నేచర్స్ నెస్ట్ రిసార్ట్స్ అంట. ఎంత బురదలాగా ఉన్నది.
చిన్న చిన్నవండి అయ్యా నాకు ఒక రూమ్ దిగి వెళ్ళిపోండి, దిగి వెళ్ళిపోండి చూస్తాను.